సంధ్యారాధనకు స్వాగతం. చిన్నపిల్లల మొదలుకొని పెద్దవాళ్ల వరకు ప్రతి ఒక్కరికి కోరికలు ఉంటాయి. కొంతమంది అంటుంటారు, నా జీవితంలో ఇల్లు కట్టుకోవాలండి, అదే నా కోరిక అంటారు. కొంతమంది నేను కారు కొనుక్కోవాలండి అంటారు. ఇంకొంతమంది నేను ఉద్యోగంలో ఈ స్థానానికి వెళ్ళాలి, ఇదే నా కోరిక అని అంటుంటారు. అందుకే చిన్న కోరిక చివరి కోరిక అంటుంటారు. అంటే మరణించే వాళ్ళకు కూడా ఒక అవకాశం ఇస్తారు వాళ్ళ కోరిక తీర్చడానికి. చివరి కోరిక అని చెప్తుంటారు. చివరి కోరిక వాళ్ళని చూడాలి, లేక ఇది తినాలి, ఇక్కడికి వెళ్ళాలి అని అంటూ ఉంటారు. అవును ప్రిలరా, జీవితంలో ఒకే ఒక కోరిక అని కొంతమంది అంటుంటారు. కోరిక ఏదైనా సరే అది ఒక మనిషిని బట్టి, వారి వయసుని బట్టి, వారి స్వభావాన్ని బట్టి కోరికలు ఉంటాయి ప్రిలరా. కానీ మనము కోరుకున్న ఆ కోరికలు, మనకున్న ఆ ఆలోచనలు మనని ఎక్కడికి నడిపిస్తాయి అని మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే హృదయంలో కోరికలు పుడతాయి. ఈ కోరికలు మనుషుల్ని ఎక్కడికి నడిపిస్తాయి అని మనం ఆలోచించాలి. ఒక చాలా ఫేమస్ స్టోరీ అండి. ఒక రాజు ఒక నది ఒడ్డున ఆయన అటు ఇటు నడుస్తున్నప్పుడు ఒక దేవత ఆయనకి ప్రత్యక్షమైందంట. ప్రత్యక్షమై ఆ రాజుని అడిగిందంట. ఆ రాజు పేరు మిదాస్. ఆ రాజుని అడిగిందంట, నీకున్న కోరిక ఏంటి? నీ భక్తి చేత నన్ను మెప్పించావు కనుక నువ్వు ఏ కోరిక కోరినా ఆ కోరిక నేను తీరుస్తాను అని చెప్పి ఆ దేవత రాజుని అడిగిందంట. అప్పుడు రాజు చెప్పాడంట, నేను ఏది ముట్టుకుంటే, ముట్టుకుందల్లా బంగారం అయిపోవాలి అనే కోరిక కోరాడంట. అప్పుడు ఆ దేవత చెప్పిందంట, ఇదిగో నువ్వు ఆలోచిస్తుంది, ఇది అంత మంచిది కాదు, నీకు ఇంకేమైనా కావాలంటే నువ్వు ఆలోచించుకో, ఇంకొక అవకాశం ఇస్తానని ఆ దేవత చెప్పిందంట. అయినప్పటికీ రాజు చెప్పాడంట, నా ఆశ ఏమిటి అంటే నా దేశమంతటిలో బంగారం ఉండాలి, ఎక్కడ చూసినా బంగారం ఉండాలి, అదే నా కోరిక అని చెప్పి ఆ రాజు ఆ దేవతతో చెప్పాడంట. సరే ఆ దేవత తదాస్తను వెళ్ళిపోయిందంట. అది ఆ దేవత వెళ్ళిపోయిన వెంటనే రాజు తిరిగి తన అంతఃపురానికి ప్రయాణమై వస్తుంటున్నప్పుడు దారిలో ఆయనకి ఏది కనిపిస్తే దాన్ని ఆయన ముట్టుకుంటున్నాడంట. చెట్టును ముట్టుకుంటే చెట్టు బంగారం చెట్టు అయిపోయింది, దేన్ని ఆయన ముట్టుకుంటే ఆ ముట్టుకున్నవన్నీ కూడా బంగారం అయిపోతున్నప్పుడు ఆయన చాలా సంతోషించి ఆయన ఆ గార్డెన్లోకి వెళ్ళి అంతఃపురంలో ఉన్న ఆ గార్డెన్లో అన్నిటిని ముట్టుకోవడం ఆరంభించాడంట. ముట్టుకున్నవి ముట్టుకున్నట్టే అన్ని బంగారం అయిపోయిన వెంటనే తినాల్సిన ఒక సమయం వచ్చింది, నేను తినాలని చెప్పి ఆ రాజు తినటానికి బల్ల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన తినటానికి నీళ్లు ముట్టుకోగానే నీళ్లు కూడా బంగారం అయిపోయాయి, ఆహారం ముట్టుకోగానే ఆహారం కూడా బంగారం అయిపోయింది. ఆకలేస్తుంది కానీ ఏం తినలేడు. కారణం ఏంటంటే ముట్టుకుందల్లా బంగారం కావాలి అని చెప్పి ఆయన కోరిక కోరాడు. ఎప్పుడైతే రాజు ఆ బల్ల దగ్గర కూర్చున్నాడో రాజుకున్న ఏకైక కుమార్తె ఒక్కతే కూతురు తండ్రి దగ్గరికి పరిగెత్తుకుని వచ్చిందంట. ముట్టుకోగానే ఆ రాజకుమార్తె బంగారు స్వరూపములాగా ఒక బొమ్మలాగా మారిపోయిందంట. ప్రిలరా, దాన్ని బట్టి ఆ రాజు చింతించాడు. కానీ ఆ కోరిక ఎవరు కోరారు? రాజే ఆ కోరిక కోరాడు. కారణం ఏంటి అంటే తన దేశమంతా కూడా బంగారంతో నింపబడాలి, అందరికంటే తనే ధనికుడుగా ఉండాలి అని ఒక ఆలోచన ఆ రాజుకు ఉండటం చేత అటువంటి కోరిక ఆయన కోరాడు. అవును ప్రిలరా, ఈరోజు మనం ఏమి కోరిక కోరుతున్నామో, కొంతమందికి కోరికలు తీరుతాయండి, కొంతమందికి కోరికలు తీరవు. కానీ ఎవరి కోరికలు తీరుతాయని మనం చూస్తే వాక్యం ఇలా సెలవిస్తుంది. కీర్తనల గ్రంథం 37:4 చూస్తే, యెహోవానందు మీరు సంతోషించుడి, ఆయన మీ హృదయ వాంఛలు తీర్చును అనే వాక్యం పలుకుతా ఉంది. అవునండి, దేవుని యందు మీరు ఆనందిస్తే, డిలైట్ ఇన్ ద లార్డ్ అంటుంది వాక్యం. ఆయన యందు మనం ఆనందించినప్పుడు ప్రిలరా, ఆయనలో మనం పొందుకునే ఆనందం మన హృదయంలో ఉన్న ప్రతి ఒక్క హృదయ వాంఛను తీరుస్తుందంట. అంటే ఒక మనిషి జీవితంలో తను కోరుకున్న కోరికలు దేవుడు తీర్చాలంటే మొదటిగా దేవుడు మనిషి హృదయాన్ని సరిచేస్తాడు. మత్తయి సువార్త 6:33 మనం చూస్తే వాక్యం అంటుంది, కాబట్టి మీరు మొదటిగా ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మీరు వెతికిన ఎడల మీకేం కావాలో అవన్నీ కూడా అనుగ్రహించబడతాయి అని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి అంటే మీకేం కావాలో ఎప్పుడు అవన్నీ మీకు దొరుకుతాయంటే, మొదటిగా దేవుని నీతి,
దేవుని రాజ్యం మనం వెతకాలి అనే వాక్యం తెలియజేస్తాంది. అవును ప్రియబిడ, మనం దేవుణ్ణి ప్రేమిస్తేనే దేవునిలో మనం ఆనందిస్తాం. మనం దేవుణ్ణి ప్రేమిస్తేనే ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మనం వెతుకుతాం, ఆయనతో ఉండాలని మనం ఆశపడతాం. ఎప్పుడైతే మన హృదయం ఆయన పైన ఆనుకుంటుందో అప్పుడు మన హృదయ సమస్త వాంఛలు దేవుడు తీరుస్తాడని వాగ్దానం ఇస్తున్నాడు. ఈరోజు మనం ఆలోచించాల్సింది ఏంటి అంటే, ఇంకా మన కోరికలు తీరటం లేదు, ఇంకా మన హృదయ వాంఛలు నెరవేర్చబడటం లేదు అని అంటే, ప్రియబిడ్డ, ఆయనలో కాక నీ హృదయం లోకంలో ఉన్నట్లయితే ఆ కోరికలు కోరికలాగానే మిగిలిపోతాయి. ఒకవేళ ఈ కోరిక ఉంది, అది దేవుడి సంబంధమైన కోరిక కాదు అని నువ్వు అనుకుంటే, అంటే నువ్వు ఆనందం పొందుకునే ఒక సోర్స్ కేవలం ఈ లోక సంబంధం అన్నదైతే, పిల్లరా, అది చాలాసార్లు కీడులోకి మనం నడిపిస్తుంది. కొంతమంది కారు కొనుక్కున్నప్పుడు ఆనందిస్తారు, కొంతమంది ఇల్లు కట్టుకున్నప్పుడు ఆనందిస్తారు, కొంతమంది ప్రమోషన్ అప్పుడు ఆనందిస్తారు. అయితే వాళ్ళ ఎదుగుదలతో మనం ఆనందిస్తుంటారు, కానీ ఈ ఆనందం శాశ్వతం కాదు పిల్లరా. మన ఆనందానికి ఒక మూలం ఏమై ఉండాలి అంటే, ప్రభువులో మనం ఉన్నప్పుడు అది శాశ్వతమైన ఆనందాన్ని మనకు తీసుకొని వస్తుంది. అందుకే బైబిల్ గ్రంథంలో మనం భక్తులను చూస్తున్నట్లయితే వారి కోరికలు బహుశ్రేష్టంగా ఉన్నాయి. కీర్తనకారుడు కీర్తన 27:4 ఆయన అంటున్నాడు, నేను ప్రభువుని ఒక వరం అడిగి తిని దాని నిమిత్తం నేను వెతుకుతున్నాను. ఆయన ప్రసన్నతలో నేను ఉండాలని, ఆయన ఆలయమందు నేను ధ్యానించాలని, ఆయన మందిరములో నేను ఉండాలని, నివసించాలని నేను ఆశపడుతున్నాను అని చెప్పి ఒక వరం దావీదు అడుగుతున్నాడు. ప్రిలరా, దావీదు ఒక మహారాజు, దావీదుకి అన్నీ ఉన్నాయి, కానీ ఆయన అడుగుతున్న వరం ఏమిటి అంటే దేవుని మందిరంలో ఆయన ఉండాలని, దేవుని సన్నిధిలో ధ్యానించాలని, దేవుని ప్రసన్నతను ఆయన చూడాలని చెప్పి దావీదు ఒకే వరం దేవుణ్ణి అడిగాడు. కనుకనే దావీదు దేవుని హృదయానుసారుడుగా మార్చబడ్డాడు. మోషే ఒక కోరిక అడిగాడు దేవుణ్ణి, అదేమిటి అంటే, ప్రభా, నీ ప్రసన్నత నేను చూడాలి, నీ మహిమను నేను చూడాలని చెప్పి మోషే దేవుణ్ణి అడిగాడు. యాకోబు దేవుణ్ణి అడిగాడు, ప్రభా, నాకు అన్నీ ఉన్నాయి కానీ ఇవన్నీ కాదు ఆశీర్వాదాలు, నీవు నన్ను ఆశీర్వదించాలి అని చెప్పి ప్రభువుని ఆశీర్వాదం కోరాడు. పునీత పౌలు గారు ఒక వరం అడిగాడు. ఆయన ఏమంటున్నాడంటే, పునరుద్ధాన క్రీస్తు యొక్క జ్ఞానము, ఆ శక్తిని నేను చూడగోరుతున్నాను, నేను పొందుకోరుతున్నాను అని చెప్పి పునీత పౌలు గారు అంటున్నారు. అవును ప్రిలరా, ఆ దేవుని పునరుద్ధాన శక్తి, ఆయన జ్ఞానం తెలుసుకోవాలని పౌలు గారు ఆశపడ్డారు. ఈరోజు ప్రిబిడ్డ, నీ ఆశలు ఏమిటి అని నువ్వు ఆలోచన చేయాలి. చాలామంది దేవుణ్ణి ఏమనుకుంటారంటే, అల్లావుద్దీన్ అద్భుత దీపంలాగా ఆ దీపాన్ని రుద్దగానే జీని వచ్చి నీకేం కావాలి అని చెప్పి కోరికలన్నీ తీర్చేలాగా దేవుణ్ణి చూస్తుంటారు. ప్రిబిడ్డ, నీకు వస్తున్న అన్ని కోరికలు అవి నీకు మంచివి కావు. అందుకే దేవుడు మొదటిగా మన హృదయాన్ని సరిచేస్తాడు. ఎప్పుడైతే ఆయనను మనం వెతుకుతుంటామో, మనకేం కావాలో అవన్నీ కూడా దేవుడు సమకూరుస్తాడు. మత్తయి 7:7 ఆయన అంటున్నాడు, ఇదిగో అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడిగిన ప్రతివాడు పొందుకుంటాడు. మీరు చెడ్డవారై ఉండి మంచి ఇవులను ఇస్తే నేను మంచివాడనైనా నేను నీకు ఇంకా మంచివి ఇవ్వనా అని దేవుడు అంటున్నాడు. అవును ప్రియబిడ్డ, ఆయన మంచి ఇవులు ఇవ్వనెరిగిన దేవుడు. కానీ మంచి వరము, మంచి కోరిక మనం కోరుకోవాలి. అది ఎప్పుడు సాధ్యమవుతుందంటే, నీ హృదయం సరిచేయబడాలి. ఈరోజు నీ హృదయంలో ఉన్న కోరిక ఏంటి? నీ జీవితంలో నువ్వేం పొందగోరుతున్నావు? దేవుని దగ్గర నుంచి ఏం కావాలని నువ్వు ఆశపడుతున్నావు? ప్రియబిడ్డ, ఆశీర్వాదాల ఊట దేవుని మందిరమని, ఆయనే అని గుర్తెరిగిన దావీదు, మోషే, యాకోబు దేవుణ్ణి పట్టుకున్నారయ్యా, నీవు కావాలి అని చెప్పి వరం అడిగారు. ఈరోజు ప్రియబిడ్డ, దేవుని నువ్వు ఏం కోరుకుంటున్నావు, ఏం కావాలని అడుగుతున్నావు? కళ్ళు మూసుకొని ఒక్క నిమిషం నీ హృదయాన్ని పరిశీలన చేసుకో. ప్రభా, ఈరోజు నా హృదయంలో ఉన్న ప్రతి ఒక్క తలంపు, ప్రతి ఒక్క ఆలోచన, ప్రతి ఒక్క కోరిక నీకు సమర్పిస్తున్నాం. మా కోరికలన్నింటినీ తీర్చువాడవు నీవే ప్రభువా, కానీ దానికి ముందు మా హృదయాన్ని సరిచేయమని మనం అడుగుదాం. వాక్యం పలుకుతుంది, మొదటిగా మీరు నా నీతిని, నా రాజ్యాన్ని మీరు వెతికిన ఎడల మీకేం కావాలో వాటన్నిటినీ సమకూరుస్తానని దేవుడు వాగ్దానం ఇస్తుంటుండగా, ప్రియబిడ మన హృదయాలను ఈరోజు ఈ రాత్రి కాలము దేవుడు సరిచేయాలని మనం ప్రార్థన చేద్దాం. అవునాయన, నీ పైన ఆనుకున్నట్టుకు నిన్ను వెతకటానికి మీరు కృప చూపండి. ఈ రాత్రి కాలం వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ హృదయాలను మీరు సరిచేయండి నాయన. మా ఆలోచనల ద్వారా, మా కోరికల ద్వారా లోకంలో, పాపంలో, శోధనలో మేము పడకుండునట్లుగా ప్రభా, మా హృదయాన్ని సరిచేసి మేలైనది, శ్రేష్టమైనది ప్రభా నీ నుండి మేము పొందుకునులాగున మీరు కృప చూపమని
కీర్తనల గ్రంథం 37వ అధ్యాయము 4వ వచనం ప్రకారము యెహోవా యందు ఆనందించుడి ఆయన మీ హృదయ వాంఛములు తీర్చునని మీరు వాగ్దానం ఇచ్చినట్లుగా ఆ వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడలాగున నీలో ఆనందించుట మాకు నేర్పించమని ఈ వాక్యం చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డను ప్రభా మీరు దీవించి ఆశీర్వదించమని నీ మార్గంలో నడిపించమని యేసుక్రీస్తు అతి పవిత్ర నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్. అవును ప్రిలారా, కీర్తనల గ్రంథం 37వ అధ్యాయము 4వ వచనం ప్రకారం ఆయన యందు మీరు ఆనందిస్తే ఆయన మీ హృదయ వాంఛలను తీర్చే దేవుడు. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. గాడ్ బ్లెస్ యూ.